హాయ్ హలో నమస్తే శోభిదాస్ కార్నర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బూందీ గరిటెతో పని లేకుండా మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1.5 కప్పుల పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీనిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఇది కొంచెం నానుతుంది. నానిన తర్వాత ఇట్లాగా ఒక చిల్లల గిన్నె లేదా స్ట్రైనర్ యూస్ చేసి దాన్ని మొత్తం వాటర్ అంతా పోయేటట్టుగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మొత్తం పప్పు అంతటిని ఇట్లా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అట్లా వదిలేయండి. పది నిమిషాల తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని విడతల కింద అంటే మొత్తం ఒకసారి క్వాంటిటీ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఇట్లా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అట్లాగే రెండో విడత కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక బాండీలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకొని మనం ఇంతకుముందు బరకగా రుబ్బినటువంటి శనగపప్పు మిశ్రమాన్ని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా అంటే చిన్న పునుగుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ కానీ లో పెడితే అది తొందరగా కలర్ మారిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలానే సిమ్లో కూడా వేయించద్దు, మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇది ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయనవసరం లేదండి. కొద్దిగా మనం ఇట్లా నూనెలోకి వేయగానే కొంచెం బబుల్స్ వస్తాయి కదా, ఇట్లా రెండో వైపుకి తిప్పుకుని ఆ బబుల్స్ ఎప్పుడైతే రావడం ఆగిపోతుందో అప్పటి వరకు ఉంచి వాటిని తీసేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఉంచనవసరం లేదు. ఇదిగోండి చూడండి, ఎక్కువ కలర్ మారకుండా ఇట్లా కొద్దిగా ఆ పచ్చిదనం పోయి బబుల్స్ ఎప్పుడైతే రావడం స్టాప్ అయిపోతుందో అప్పుడు మనం వీటిల్ని నూనెలోంచి బయటకు తీసేస్తే ఇంకో ఇట్లా వస్తాయి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని వీటిని బరకగా మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా పౌడర్ చేయాలి. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా బరకగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మొత్తం మనం చేసిన మిశ్రమం అన్నిటితో కూడా ఇట్లా పౌడర్ చేసుకొని ఇట్లా ఉంచుకుంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. అంటే ఇక్కడ మనకి మన ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ ఏం కావాలనుకుంటున్నావో అవి వేసి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా మీ ఇష్టం అండి, కిస్మిస్, బాదం, ఇంకా మీరు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్క జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. అవి వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో దోరగా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని తీసేయాలి. ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకుందామండి. దీనికోసం నేను 1.5 కప్పుల పంచదార 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. శనగపప్పు క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో షుగర్ కూడా దానికి ఈక్వల్ అండి. 1.5 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు పంచదార 1/2 కప్పు వాటర్ పోసాను. పోసి పంచదార కరిగేంత వరకు ఉంచుకోవాలి. మనకి ఇక్కడ ఏం తీగ పాకం రానవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయి మనం ఇట్లా చేతితో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అంటే కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉంటే కన్సిస్టెన్సీ
సరిపోతుంది. అందులో కొంచెం మీ ఇష్టాన్ని బట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. నేను ఇక్కడ లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అన్నమాట. తర్వాత ఇంతకుముందు మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఇది శనగపప్పుని వేయించాం కదండి, అది పౌడర్ చేసాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి అది మొత్తం దగ్గరగా అయిపోతుందండి. చూసారా, 2 మినిట్స్కి మొత్తం దగ్గరగా అయిపోయింది. పంచదార పాకం అంతా పీల్చేసుకుందనమాట. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం పాకం పాకంగా కావాలి అనుకున్నా ఇంకా ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం పాకంగా ఉంటుంది. చివరిగా కొద్దిగా ఒక స్పూన్ లేదంటే ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలియ తిప్పుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి అప్పుడు మనం లడ్డూలు చేద్దాము. ఇది పూర్తిగా చల్లారని అవసరం లేదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలు మనం కట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం వేయించిన జీడిపప్పు ఉంది కదా, దాన్ని ఒక్కొక్క లడ్డు మధ్యలో ఇట్లా పెట్టి ఇట్లా లడ్డూల్లాగా చేసేసుకోవడమే. ఇట్లా మొత్తం అన్ని లడ్డూలు మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకుంటే లడ్డూలు మంచిగా డ్రై అవ్వకుండా వస్తాయండి. మన మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. బూందీ చేయడం రాకపోయినా కూడా మనం మోతిచూర్ లడ్డూని ఈ విధంగా చేయొచ్చు. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.